కినాడ సామర్లకోట్లో జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు పంపిణీ కార్యక్రమం అనే పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టడమే కాకుండా ఈరోజు పేద ప్రజల్ని కూడా పచ్చి మోసం చేశారు అని చెప్పక తప్పదు రెండు వేల నాలుగులో మీ ఎఫిడవిట్లో మీ ఆస్తులు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కేవలం కోటి ముప్పై లక్షలతో పరిమితమైన మీరు ఈనాడు మరి దేశంలోనే ఒక రిచెస్ట్ సీఎంగా పేరుగాంచారు అంతేకాకుండా మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఏడెనిమిది ఏడెనిమిది ప్యాలెస్లు కట్టుకున్న మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు పేదల మనిషి కాదు పెత్తందారు దుర్మార్గుడు అది ఇది అని మాట్లాడుతున్న మీరు అసలైన దోపిడీ దొంగలు గజ దొంగలు పెత్తందార్లు అని అందరికీ తెలుసని విషయం ఈ సందర్భంగా చెప్తున్నాం ఇకపోతే ఇళ్ల పంపిణీ కార్యక్రమం మీద విషయానికి వస్తే ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కట్టిస్తానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో మీరు చెప్పడం జరిగింది కానీ కేవలం కేవలం ఒక నాలుగు లక్షల ఇల్లు కట్టి అదనంగా ఒక మూడు లక్షల చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళుని జతజేర్చి టిట్కో ఇళ్ళని జతచేర్చి ఈరోజు ఏడు లక్షలు ఇళ్ళు కట్టామని చెప్పడానికి మీకు నోర్ ఎలా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా మీరు కట్టిన ఆ ఇళ్ళు ఏమిటో ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ మీ వెబ్సైట్లో బహిరంగ వెబ్సైట్స్లో పెట్టే దమ్ము మీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నారో నేను చెప్పదలుచుకున్నా మీరు చెప్పే లెక్కలు బట్టి చూస్తే ఇన్ని కట్టాం అన్ని కట్టామని చెప్పి లేదా ఇన్ని భూములు అన్ని భూములు పంచిపెట్టాము అని చెప్పేదాన్ని మీరు చెప్పే లెక్కల ప్రకారం రెండు లక్షల కోట్లు అవుతుంది కానీ బడ్జెట్లో నాలుగు సంవత్సరాలు కలిపి మీరు కేవలం బడ్జెట్లో కేటాయించింది ఇరవై మూడు వేల నూట ఏడు రూపాయలు మీరు ఖర్చు పెట్టింది కేవలం పదమూడు వేల పదమూడు వేల నూట అరవై ఏడు కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు మాత్రం ఈ రకంగా అబద్ధాలు చెబుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీని తిట్టడం అనేది చాలా హేయమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా పేదల ఇళ్ళు పేరుతో ఈ వైసీపీ నాయకులు మరి ఏడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసేసిన అసలైన పెత్తందారులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పేదల కోసం నేను తపన పడుతున్నా తపన పడుతున్నా అని చెప్పే మీరు మరి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టిట్కో ఇళ్ళుని ఎందుకు ఇంతవరకు పంచలేదు ఎందుకు అమరావతిలో నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు అలా పడున్నాయి ఎందుకు మౌలిక సదుపాయాలు కదిలి కలిగి కలిగించలేకపోయారు కనీసం డ్రైనేజ్ సిస్టమ్ను కూడా కలిగించలేకపోయారో సమాధానం చెప్పాలి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను ఇవన్నీ ఎక్ ఒక అయితే మేము కట్టిన ఇళ్ళుని మీరు కట్టుకున్నారని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కట్టిన గృహాలని మేము కట్టుకున్నామని ఫోటోల్లో సాక్షి పేపర్లు వేసుకుంటున్న మీరు కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతో కూడా చెప్పాల మేము రెండు లక్షల డెబ్భై వేలు ఈ ప్రతి ఇంటికి కట్టామని చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వాటా లక్ష ఎనభై వేలు మిగతా సొమ్ము మీరు ఇవ్వాల్సింది నలభై వేలు దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ నలభై వేలు కూడా మీరు ఎక్కడా కూడా ఇవ్వాల మీ ఉచిత ఇసుక కూడా మీరు ఇవ్వాల మీ ఇళ్ళు మీరే కట్టుకోండి ఇసుక మీరే తెచ్చుకోండి సిమెంట్ మీరే తెచ్చుకోండి కావాలంటే మేము బిల్లులు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మీరు చెప్పిన మాటలు నమ్మి కొంతమంది పేదవాళ్ళు వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఇళ్ళు కట్టుకొని ఆ బిల్లులు చెల్లించమని అడిగితే అవి కూడా ఎగ్గొట్టిన హేయ చరిత్ర ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిది మీరు చెక్కిన ప్ర లెక్కల ప్రకారం మరి డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలు సేకరించామన్నారు మేము సేకరించాం పేదల కోసం అని చెప్పారు నిజంగా మీరు కొన్నది ఎంత అందులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత మీరు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కొన్న భూముల్లో మీరు నొక్కేసిన కమిషన్లు ఎంత దీనికి సమాధానం చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కమిషన్ల పేరుతో ఏడు వేల కోట్ల రూపాయలు దోచేసి ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ అడిగినా తెలుగుదేశం నాయకులు అడిగినా కూడా దానికి సమాధానం దాటేసే పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని చెప్పక తప్పదు చంద్రబాబు గారు పేదల పెన్నిది అనే విషయం ఇప్పుడు మీ అందరికీ కూడా లెక్కల రూపంలో చెప్తాను నేను పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా పేదల కోసం పది లక్షల డెబ్భై మూడు వేల ఇల్లు కట్టించిన మాట మీకు తెలీదా అని అడుగుతున్నా మేము ఒఫీషియల్గా లెక్కలు చెప్తున్నాం మీరు ఏ అయినా చూసుకోండి ఏ పబ్లిక్ డొమైన్స్లో అయినా చూసుకోండి పక్కా గృహాల కోసం కేంద్రం ఇచ్చే లక్షన్నరతో పాటు అదనంగా మరో లక్ష రూపాయలు ఇచ్చి రెండున్నర లక్షలు ఖర్చు పెట్టిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతంలో నిర్మించిన గృహాలు ఏడు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారు గతంలో ఆగిపోయిన వాటిని తిరిగి నిర్మాణం చేసిన గృహాలు రెండు లక్షల పదిహేడు వేల మూడు వందల డెబ్బై ఐదు భూమి కొనుగోలు పథకం కింద ఐదు వేల ఎకరాలు పట్టా భూములు దళితులకి బహిలీ బలహీ బడుగు బలహీన వర్గాలకి పంచిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఎసైన భూములకు కూడా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో రెండు సెంటులు పట్టా ఇచ్చింది మీకు గుర్తులేదా పేదలపై భారం ప పడకుండా షేర్వెల్ టెక్నాలజీతో మంచి గృహాలు కట్టించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా రాజకీయ నాయకులు ఏదన్నా చెప్పాడంటే చెయ్యాలంట ఈయన చెప్పడం ఏదైనా చెప్తే చెయ్యాలంట మరి అమరావతి క్యాపిటల్ ఇక్కడే ఉంటుందని చెప్పావు ఎందుకు చేయలే మద్యపాన నిషేధం చేస్తానన్నారు ఎందుకు చేయాల పాతిక లక్షల ఇళ్ల గృహాలు కడతామని చెప్పారు ఎందుకు చేయాల సీపీఎస్ రద్దన్నారు ఎందుకు చేయాల ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు ఏదో నీతి మంత్రుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని ఈ ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకో మాట అంటున్నారు తలుపు తెరిస్తే చాలు పేదవాళ్ళు సంక్షేమ పథకాలు ఇంటికి వచ్చేస్తాయి చెప్తున్నారు కానీ తలుపులు తెరిస్తే ఈరోజు వచ్చేది వాలంటీర్ అరాచకాలు పోలీసులు తలుపు తీస్తే చాలు గృహ నిర్బంధంలో బెదిరింపులు ఇది మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంతేగాని తలుపులు తెరిస్తే సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడా కూడా జరగట్లేదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాం కుట్రలు పన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుట్రలు పన్నారు కుట్రలు పన్నేది మీరు కుట్రలు పన్ని ఈరోజు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి బెదిరింపులకు దిగి సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ ఇక్కడ యువత భవిష్యత్తుని కూడా అన్ని రకాలుగా నాశనం చేసి గంజాయి బారిన పడేసి ఈ రాష్ట్ర సంపదనంతా దోచుకోవాలి అనే కుట్రని పన్నేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా ఎస్సీలు నా ఎస్సీలు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావే మరి నా ఎస్సీలు నా ఎస్సీలు అని చెప్పి మాస్కులు అడిగిన సుధాకర్ని ఎందుకు ఒక పిచ్చి ముద్ర వేసి మరి చనిపోయేలాగా చేశారో చెప్పాలి నా ఎస్సీలు నా ఎస్టీలు అనుకో అని అనే మీరు మీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేస్తే ఈ రోజు పక్కన పెట్టుకొని ఎందుకు ఊరేగుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నావు నా ఎస్సీలు నా ఎస్సీలు అని ఎస్టీలు అని చెప్పి చెప్పి తిరిగే మీరు మరి వాళ్ళ నిధుల్ని ఎందుకు దారి మళ్లించారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకొని మీరు మాట్లాడే మీరు విద్యుత్ ఛార్జీల్లో సబ్సిడీలు కావాలి అంటే మీరు ఎస్సీ ఎస్టీ కాలనీలోనే ఉండిపోవాలి మీరు బయట జనజీవన స్రవంతిలో ఉండటానికి వీలు లేదు జనం మధ్య ఉండటానికి వీలు లేదు ఎస్సీ ఎస్టీల కాలనీల్లోనే మీరు మీ జీవితాల్ని అక్కడ ఉంటేనే మీకు విద్యుత్ ఛార్జీల్లో సబ్సిడీ ఇస్తా ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పావు నా బీసీలు నా బీసీలు అనే మాట్లాడే మీరు లోకల్ బాడీస్లో రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తే పది శాతం కోత పెట్టి పదహారు వేల ఎనిమిది వందల మందిని నాయకులు కాకుండా చేసింది మీరు నా ఎస్సీలు నా నా బీసీలు నా బీసీలు అని చెప్పడానికి మీకు నోరలా వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాను ఇరవై ఆరు మీ ప్రభుత్వంలో బీసీలని ఇరవై ఆరు మందిని హత్య చేసి దాని గురించి అడిగితే మెదలకుండా వెళ్ళిపోయే మీరు బీసీలు నా బీసీలు నా బీసీలు అని ఎలా మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఒక బీసీ అమ్మాయిని మరి ఏడిపిస్తున్నారు అని అంటే వాళ్ళ తమ్ముడు ఈరోజు ఎందుకు ఏడిపిస్తున్నారు అని చెప్పి అడిగినందుకు ఒక గౌడ అబ్బాయి పదో క్లాసు నిండా పదక పద పద్నాలుగేళ్ళు కూడా లేవు నోట్లో గుడ్డలు కుక్కి మరి పెట్రోల్ పోసి చంపేస్తే ఒక్క మాట మాట్లాడకపోగా ఆ చంపేసిన సన్నాసులందరూ వైసీపీ సన్నాసులందరూ బహిరంగంగా రేపెళ్లలో తిరుగుతుంటే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు నా బీసీలు నా బీసీలు అని చెప్పటానికి మీకు నోరెలా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను నా మైనారిటీలు నా మైనారిటీలు అని అన్న మ మరి మైనారిటీ బాలికలు స్వయ ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైతే కూడా దిక్కు లేదు నా నా మైనారిటీలు నా మైనారిటీలను ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు అబ్దుల్ సలాం మీ యొక్క ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా కుటుంబం మొత్తం కూడా మరి ఆత్మహత్య చేసుకున్నారు నా బి నా మైనారిటీలు నా మైన మైనారిటీలని చెప్పుకోవటానికి మీకు నోరెలా వచ్చింది అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దుర్మార్గాలు చేసేది మీరు పెత్తందారులు మీరు అసలైన పెత్తందారులు మీరు ఈరోజు పెత్తందారులు కాబట్టే ఉత్తరాంధ్రలో బీసీలు ఉన్న అక్కడ ఒక వైవి సుబ్బారెడ్డి ఒక వైజయ్ రెడ్డి ఇక్కడ కోస్తా జిల్లాలో గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువ ఉన్నా అక్కడ తీసుకొచ్చి పెట్టింది మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయోధ్య రామరెడ్డి ఎవరండి మీరు పెత్తందారులుగా చేరి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఎక్కడ భూమి దొరుకుద్దా ఎక్కడ ఎవరిని బెదిరిద్దాము ఏ రకంగా దోపిడీలు చేద్దాము ఏ రకంగా మాఫియాలు చేద్దాము అని చెప్పి నాలుగున్నర సంవత్సరాల నుంచి పేద ప్రజల్ని కంటి నిండా నిద్ర లేకుండా భయభ్రాంతులు చేస్తున్న పెత్తందారులు మీరు దోపిడీదారులు మీరు గజ దొంగలు మీరు ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు మీరేదో మీరు ఇంకో మాట అంటున్నారు మీరు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎక్కడా కనపడరు రాజమండ్రి జైల్లో తప్ప అని నీలాగా వ్యవస్థలను మేనేజ్ చేయడం ఆయనకి రాదు మీలాగా పదేళ్ళు బెయిల్ మీద కూర్చొని నలభై మూడు వేల కోట్లు మీరు జప్తు చేశారు ముప్పై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి మీ మీద ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసి ఈరోజు బెయిల్ మీద పదేళ్ళ నుంచి తిరగటం వ్యవస్థలను మీరు మేనేజ్ చేయటం మరి మీకు చేతేనట్టు మాకు తెలియదు మాకు రాదు ఈరోజు అన్నిటి మీద పోరాటాలు చేస్తున్నారు కాబట్టి మీ ఇసుక దోపిడీ మీద పోరాటం చేస్తున్నారు కాబట్టే ఈరోజు అక్రమ కేసు మీరు పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టారు ఇసుక దోపిడీ మద్యం మాఫియా దళి అన్ని వర్గా అన్ని రా వర్గాలని హింసలు పెడుతూ ఉంటే అవన్నీ ప్రశ్నించినందుకు పోరాటం చేసినందుకు అమరావతి క్యాపిటల్ గురించి అడిగినందుకు ఇవన్నీ చేస్తున్నందుకే ఈరోజు ప్రజల మనిషిగా ముద్రపడిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టారు మీరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అనే విషయం మీరు గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను